వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల కంటే పొలిటికల్ నేతల చీకటి కోణాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి ఇవి వైసీపీ నాయకులవే కావడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నారు వైసీపీ అధికారం కోల్పోయిన ఆ తర్వాత ఆ పార్టీ నేతల ఇల్లీగల్ అఫైర్స్ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అధికారంలో కొనసాగిన ఐదేళ్లు అవినీతి అక్రమాలతో ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు అదే తరహాలో చీకటి వ్యవహారాలను నడిపారు ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగికి ఉన్న సంబంధంపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ వ్యవహారంపై రచ్చ నడుస్తున్న నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాసలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది అయితే ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఇష్టారీతిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ డ్రెస్సులు మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలుసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయిన మాట వాస్తవమే పవన్ నుంచి విడిపోయిన ఇద్దరు మహిళలు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు పవన్ వల్ల తమకు ఇబ్బంది తలెత్తిందని వారు ఏనాడు అనలేదు పవన్ సైతం మూడు పెళ్లిల వ్యవహారంపై స్పందిస్తూ అదంతా నా తలరాత అంటూ చెప్పుకొచ్చారు అయినా పవన్ పెళ్లిళ్ల విషయంలో వైసీపీ నేతలు అడపాదడపా విమర్శలు చేస్తూ వస్తున్నారు పవన్పై విమర్శలు చేసినా వైసీపీ నేతలు ఏమైనా శ్రీరామచంద్రుడిలా ఏకపత్ని వ్రతుల అంటే అది కాదు ఏదైనా పని కోసం వారి సహాయం కోరి వచ్చిన మహిళను ట్రాప్ చేసి లోబర్చుకొని పలువురు వైసీపీ నేతలు వారి జీవితాలతో ఆడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలోని కొందరు నేతల వ్యవహార శైలితో పలువురు మహిళలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు అయితే అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు వైసీపీ నేతల అసభ్యకర వ్యవహారం పై పలువురు మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గతంలో దువ్వాడ శ్రీనివాస్ సైతం పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై విమర్శలు చేసిన వారే హిందూ మతాన్ని గౌరవించేవారు ఒకే స్త్రీని పెళ్లాడాలని కానీ ఆ సంప్రదాయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు చేశాడు దువ్వాడ చెప్పిన హిందూ మతం సంప్రదాయాలు ఎటుపోయాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు నీతులన్నీ పక్కవారికి చెప్పటానికైనా వాటిని వైసీపీ నేతలు పాటించారా అంటూ ప్రశ్నిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ వాణి దంపతులకు పెళ్ళైనా కొడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన వయసు కూడా అరవై ఏళ్ళకు దగ్గర పడింది ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు అలా చేస్తూ సొంత కుటుంబానికి అన్యాయం చేస్తుండటంతో విషయం రోడ్డున పడింది గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఆయన ఇంటి ముందు కారులో వెయిట్ చేయడం వారిద్దరిని ఆయన లోపలికి రానివ్వకపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది కన్న కూతుళ్ళు రాత్రి వేళలో ఇంటి ముందుకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ లోపల ఉండి కూడా స్పందించకపోవడంతో జలం దృష్టి ఈ మ్యాటర్ మీద పడింది శుక్రవారం వారం ఈ మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది మొదట దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె మీడియా ముందుకు వచ్చారు తన తండ్రిని తమ నుంచి దువ్వెల మాధురి అనే మహిళ దూరం చేసిందని ఆమె వల్లే తమ కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా దివ్వెల మాధురి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు తన భర్తతో మాధురి అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన్ని తమకు దూరం చేసిందని ఇక తనకు దువ్వాడ శ్రీనివాస్తో ఎలాంటి సంబంధం అవసరం లేదని చెప్పారు కాకపోతే ఆయన టెక్కలిలో తన రాసలీలలు జరపడం వల్ల తనకు తన కుమార్తె సమస్యగా మారిందని ఆయన టెక్కల నుంచి వెళ్ళిపోతే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు తన భర్తని లోపరుచుకున్న దివ్వెల మాధురి చాలా మంది మహిళల అభ్యంతకర వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా వాణి ఆరోపించారు ఈ ఆరోపణలపై దివ్వెల మాధురి మీడియా మీదకు మీడియా సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్కు ఆమెకు ఉన్న సంబంధంపై మాధురి క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే తన భర్త దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలి లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి కానీ నా లైఫ్ ని మధ్యలో ఎందుకు లాగుతున్నారంటూ మాధురి ప్రశ్నించారు తాను దువ్వాడతోనే ఉంటున్నానని తనపై వచ్చిన ఈ మచ్చ లైఫ్లో ఎప్పటికీ పోతని నిస్సిగ్గుగా చెప్పుకొచ్చారు ఒక ఫ్రెండ్గా దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటాను అంటూ మాధురి స్పష్టంగా చెప్పారు మొత్తం మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది వైసీపీ రాజకీయాల లో జరుగుతున్న ఆయనకిద్దరు సినిమా ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆయన కుమార్తెలు నా భర్తని దివ్వెల మాధురి లొంగ తీసుకుందని బాధపడుతుంటే మరోవైపు దివ్వెల మాధురి అవును నాకు దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఉందని స్పష్టంగా చెప్తున్నారు దీన్ని రాజకీయ సమస్య అనాలో కుటుంబ సమస్య అనాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అవును నాకు దువ్వాడ శ్రీనివాస్తో సంబంధం ఉంది అనే దివ్వెల మాధురి మీడియా ముందు ధైర్యంగా చెప్పడం చూసి చాలామంది బుర్ర తిరిగిపోయింది ఇంత జరుగుతున్నా దువ్వాడ శ్రీనివాస్ బయటకి రావడం లేదు మొన్న విజయసాయిరెడ్డి వ్యవహారం తాజాగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చూసిన ఏపీ ప్రజలు అది వైసీపీ కాదు ఇల్లీగల్ అఫైర్స్ పార్టీ అంటూ విమర్శిస్తున్నారు రాబోయే రోజుల్లో వైసీపీ నేతల చీకటి వ్యవహారాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది